హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ప్రాపర్టీ వీడియోతోని మీ ముందుకు వచ్చా అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది నాదర్గోల్ లొకేషన్లో ఉందండి. ఇది సో G+1 నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. ఇది టూ సైడ్స్ కూడా మీకు 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. సో ఫస్ట్ అయితే ఈ హౌస్ వీడియో చూడండి, లాస్ట్లో మన హౌస్ యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదండి ఈ ఇండిపెండెంట్ హౌస్ని. ఈ హౌస్ వచ్చేసి మనకి నాదర్గోల్ MVSR ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉందండి. ఈ హౌస్ అనేది మంచి డెవలపింగ్ జరుగుతున్న ఏరియాలో ఉండడం జరిగిందండి. ఈ హౌస్కి నియర్ బై మంచి స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, గ్రాసరీ స్టోర్స్, వాట్ నాట్ అండి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో ఈ హౌస్కి నియర్ బై వచ్చేసి మనకి MVSR ఇంజనీరింగ్ కాలేజ్, పూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలానే మీకు వంశీధరా ఇంటర్నేషనల్ స్కూల్, సో నియర్ బై ఉన్నాయండి. దాంతోపాటు మీకు మేజర్ కనెక్టివిటీ హబ్స్ చూసుకున్నట్లయితే మనకు సాగర్ హైవే నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ ఉందండి. అలానే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఆదిబట్ల రోడ్ ఉందండి. సో అలానే 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు TCS ఆదిబట్ల ఉందండి. దాంతోపాటు మీకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో గురంగూడ రోడ్ వస్తుందండి. 5 కిలోమీటర్స్లో మనకు బిఎన్ రెడ్డి నగర్ వస్తుందండి. సో అలానే మీకు 25 మినిట్స్లో మనం ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు అండి. సో ఈ హౌస్ అనేది G+1 నార్త్ వెస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది 139 స్క్వేర్ యార్డ్స్లో ఉంది ఈ హౌస్. ఈ హౌస్ మంచి డిజైన్ పరంగా కూడా మంచి డిజైన్ ఇచ్చారండి. సో ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ మంచి డిజైన్తో పాటు మంచి కలర్ కాంబినేషన్ యూజ్ చేశారు వీళ్ళు. ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. చూడగానే మీకు క్లాస్ లుక్తో ఉందండి. ఈ హౌస్ యొక్క అవుట్లుక్ మాత్రం చాలా బాగుందండి ఈ హౌస్. సో మీకు చూడగానే ఆకట్టుకునే విధంగా ఈ హౌస్ ఉండడం జరిగింది. సో ఈ హౌస్ వచ్చేసి మనకు 2 సైడ్స్ కూడా సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి. 30 ఫీట్ CC రోడ్ అండి ఇది. సో దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్,
అలానే మీకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. సో బోర్వెల్ కూడా అవైలబుల్ ఉందండి హౌస్కి. 515 వరకు వేశారు బోర్, సో మనకు 150లోనే వాటర్ వచ్చేసాయి. సో ఎటువంటి వాటర్ ప్రాబ్లం కూడా లేదండి. సో ఈ హౌస్కి హౌస్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే మనకి 34x37 డైమెన్షన్స్లో మంచి స్క్వేర్ షేప్లో ఉన్న ఈ హౌస్ అండి ఇది. సో ఈ హౌస్ ఎక్కడ కూడా స్పేస్ అనేది వేస్ట్ చేయలేదండి వీళ్ళు. అలానే వాస్తుపరంగా కూడా మంచి వాస్తు చూసి కట్టారండి బిల్డర్. సో ఈ హౌస్ మనకి 2300 SFTలో కట్టడం జరిగిందండి. సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మీకు 1BHK అండి. సో 1BHK కూడా మనకు 11x13 సైజ్లో బెడ్రూమ్ ఉండడం జరిగిందండి. మంచి స్పేషియస్ బెడ్రూమ్. సో దాంతోపాటు మీకు హాలు, కిచెను, పూజా ఏరియా కూడా ఉందండి. సో మీకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మీకు 2BHK, హాలు, కిచెన్, పూజా రూము, దాంతోపాటు మీకు 2 బెడ్రూమ్స్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారండి. సో 2 బెడ్రూమ్స్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మీకు 11.5x11, అలానే మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 11.5x9 ఉందండి. సో G+1 ఈ జీ నార్త్ వెస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్కి బిల్డర్ చెప్తున్న కాస్ట్ వచ్చేసి మనకి 1.5 crore అండి. స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్. సో ఈ హౌస్ మీకు నచ్చింది అనుకుంటే మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ మీకు వీడియోలో మరియు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ప్రాపర్టీ విజిట్ కోసం. సో అలానే ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియోస్ని లైక్ చేయండి, మా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.